సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ప్రతి ఏడు ఆడపడుచులు ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా బహుజన బతుకమ్మ పేరిట గత 12 సంవత్సరాలుగా అరుణోదయ సంస్కృతి సమాఖ్య ఎప్పుడూ ఘనంగా జరుపుతూ ఉంది. అదేవిధంగా ఈసారి కూడా బహుజన బతుకమ్మ పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ప్రజెంట్ మనతో పాటు విమలక్క గారు ఉన్నారు, వారితో మాట్లాడడం చెప్పండి అక్క. ప్రతి ఏడు కూడా బహుజన బతుకమ్మ పేరిట బతుకమ్మ నిర్వహిస్తూ ఉంటారు. ఆ బతుకమ్మ అనే కాకుండా ఏదో ఒక అంశం తీసుకొచ్చి దాని మీద ఈ బతుకమ్మ నిర్వహిస్తూ ఉంటారు కదా, సో ఈసారి ఏ అంశం మీద ముందుకొచ్చారక్క మీరు? అంటే ఈసారి బహుజన బతుకమ్మ 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ ఏడుకి అడుగెడుతుంది. గత 12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఒక నినాదాన్ని మోసుకుపోతూ ఉంది. అట్లనే ఇది బహుజన బతుకమ్మ అంటే ఇది కేవలం ఒక ఉత్సవమే కాదు, ఉద్యమం. ప్రధానంగా ఒక ఉద్యమంగా మహోద్యమంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని భావించి బహుజన బతుకమ్మ ముందుకు సాగుతూ ఉంది. ఈ ఏడు అంటే వాస్తవంగా ఈ సమాజమే అసమానతల సమాజం. కుల వివక్షతతోటి పరువు హత్యల పేరిట, అంటే పరువు పేరుతోటి హత్యలు చేస్తూ, దారుణాలు చేస్తూ, హింసలు చేస్తూ కొనసాగుతున్నటువంటి సందర్భం ఇది. అందుకనే కుల నిర్మూలన స్ఫూర్తితోటి ఈ బహుజన బతుకమ్మను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈసారి ప్రధానంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ 12 సంవత్సరాలుగా తీసుకుపోయినటువంటి అంశాల్లో గతంలో కూడా మేము చెప్పగలిగాం. మొదటగా పోరాట బతుకమ్మ, తర్వాత పోరు బతుకమ్మ, తర్వాత బాటలు బతుకమ్మ, ఆ తర్వాత బహుజన బతుకమ్మ. ఈ బహుజన బతుకమ్మ ఇది 13వ ఏడు. ఇది రాష్ట్ర వ్యాపితంగా, ఇది అంటే చప్పట్లేసే చేతులే కాదు, పిడికిళ్ళెత్తి ముందుకు సాగుతుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నటువంటిదే బహుజన బతుకమ్మ. ఇది నవధాన్యాల సంస్కృతి. వాస్తవంగా ఇది శ్రమజీవుల పండుగ. ప్రకృతితోటి, పర్యావరణంతోటి ముడిపడి ఉన్నటువంటి జీవితాలు ఏవున్నాయో ఆ జీవితాలతోటి కలిసి ఆడేదే బతుకమ్మ. అంతేకాకుండా ఇవాళ మొత్తంగా ఊరంటేనే ఒకవైపున మాలవాడ, ఇంకొక వైపున మాదిగవాడ, ఇంకొక వైపున కుమ్మరివాడ, కమ్మరివాడ, బెస్తోళ్ళవాడ కురుమవాడ అనేటువంటి విభజించి ఉన్నటువంటి సందర్భం. అందుకని ఊరు అంటే ఒకటిగానే ఉండాలి, ఊరు మాత్రమే ఒకటిగా ఉండాలి. అట్లా ఒక వీధి అనేది చెప్పగలగాలి, అంటే స్ట్రీట్ నెంబర్ 1, స్ట్రీట్ నెంబర్ 2 అనేది ఉండాలి తప్ప ఇది ఈ వాడ ఆ వాడ అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిదే ప్రధానంగా ఈసారి ముందుకు తీసుకొస్తున్నటువంటిది. ఇంకొకటి కూడా, ఈ ఇప్పుడు మన కూతవేటి దూరంలో రంగారెడ్డి జిల్లా ఉంది, పాత రంగారెడ్డి జిల్లా మొత్తంగా చూస్తే ఆ రంగారెడ్డి జిల్లాలోనూ, ఇటు కూతవేటి దూరంలో మెదక్ జిల్లాలోనూ ఇప్పటికీ కూడా 2 గ్లాసుల పద్ధతి ఉంది హోటళ్ళల్లో. అంటే ఈ 2 గ్లాసుల పద్ధతి ఇంకెంతకాలం? ఇవాళ ఇప్పటిదాకా మనం విన్నాం హాస్పిటల్లో కూడా అనస్థీషియా ఇచ్చి లేపడానికి కూడా కులం పేరుతోటి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే బడిలోనూ, అటు వీళ్ళంతా కూడా కోరుకునేటువంటి గుడిలోనూ, ఇటు బడిలోనూ, అటు గుడిలోనూ, అన్ని చోట్ల కూడా కులం అనేటువంటిది చాలా పనిచేస్తున్నటువంటిది. కులాల పేరుతోటి, మతాల పేరుతోటి ప్రజల్ని విభజించి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళు కొనసాగుతున్నటువంటిది. అందుకే ఇలా బహుజనులందరూ కూడా కోరుకుంటున్నటువంటిది పంచభూతాలను నమ్ముకుని బతుకుతున్నారు వాళ్ళు. కానీ అవే పంచభూతాలను నమ్ముకుని బహుళజాతి కంపెనీలు, పెట్టుబడిదారులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది చాటి చెబుతూ ముందుకు సాగుతున్నటువంటిదే బహుజన బతుకమ్మ. విమలక్క అంటేనే మాట, ఆ పాట కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు, సో అందరి కోసం ఒక పాట పాడతారా? నవధాన్యాలన్నీ నవ్వంగ తుళ్ళంగా ఆ ఉయ్యాలో ఉయ్యాలో, ఇచ్చుకోవైనాలు పుచ్చుకోవైనాలు ఆ ఉయ్యాలో ఉయ్యాలో, చెరువులన్నీ కలిసి ధన్యమైపోయేను ఆ ఉయ్యాలో ఉయ్యాలో, పూల దడిసి చెర్లు పూణితమయ్యేను ఆ ఉయ్యాలో ఉయ్యాలో ఆ ఉయ్యాలో ఉయ్యాలో అంటూ జై 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 రా బతుకమ్మలకు, జై 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 రా బహుజనులకు, జై 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 రా బతుకమ్మలకు, జై 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 రా బహుజనులకు అంటూ ఈ సంవత్సరం ముందుకు సాగుతుంది బహుజన బతుకమ్మ. మీడియా మిత్రులందరూ కూడా ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమాలకి సహకారం అందించాలని, ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుపుతున్నదో ఆయా చోట్ల అందరూ కూడా సహకరించాలని, స్వాగతించాలని. అంతేకాకుండా మేము అందుకోలేనటువంటి సందర్భం ఉంది, అంటే 9 జిల్లాలు, పాత 9 జిల్లాలే, ఇవాళ కొత్త జిల్లాలు అయిపోయి ఇన్నైనాయి మనకు. అందుకని ప్రతి చోట మేము అందుకోలేకపోతున్నందుకు మన్నించాలి. అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, అన్ని చోట్ల కూడా బహుజన బతుకమ్మ బ్యానర్ పెట్టుకొని ఆ కార్యక్రమంలో భాగంగా జరపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నది, మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. సో ప్రతి ఏడు కూడా బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహిస్తామని, అదేవిధంగా ఈసారి కుల నిర్మూలన స్ఫూర్తితో ముందుకు వస్తున్నామనేసి అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో కల్పన, V6 న్యూస్ హైదరాబాద్.